हाय इंडिया सो ई वीडियो द्वारा बेसिक इन रोज मन दर सीड सोइंग मिशन अनेक अभी सिंगल सीडर मात्रमे आ सिंगल सीडर को इप्पुडु डबल सीडर उ प्लस रोलर स्टार्ट सो डबल सीडर यूजुअली सीड विथ फर्टिलाइजर मैन्युफैक्चर ऑनेस्ट गा चेप्पालंटे सीड अलांग विथ फर्टिलाइजर ओकेसारी वेयडम अंत करेक्ट अयिते नाकु अनिपिंचदु इप्पुडु कूडा నేను చాలా మందికి ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్ తో ఉన్నాను సో కీపింగ్ దట్ సీడ్ సోయింగ్ మిషన్ ఆర్ సీడ్ విత్ ఫర్టిలైజర్ కీపింగ్ దట్ అపార్ట్ ఈ రోజు మన దగ్గర సేమ్ సీడ్ సోయింగ్ మిషన్ నే కానీ ఇది రోలర్ టైప్ ఉంది ఈ రోలర్ టైప్ బేసిక్ గా ఎందుకు యూస్ అవుతుంది అంటే ఏదైనా ఇప్పుడు మొక్కజొన్న ఈక్వల్ డిస్టెన్స్ లో స్ట్రైట్ గా వెళ్లిపోతారు సో అలాంటి దానిలకు మన మాన్యువల్ సీడ్ సోయింగ్ మిషన్ యూస్ చేయొచ్చు కానీ ఇదైతే ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకా తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది సో కంది కూడా అంటే మనము ఈ కొలంబో గాని బిఎస్ఎంఆర్ గాని యూస్ చేస్తే అది 6 ఫీట్ టు 3 ఫీట్ డిస్టెన్స్ లో ఒకటి వేసుకోవాలి కానీ ఈ రోలర్ అయితే మామూలుగా జనరిక్ గా వేసుకుంటాం కదా లోకల్ సీడ్ ఎలా వేసుకుంటాం అంటే ఊర్నే ఇలా వేసుకుంటూ వెళ్లిపోతాం అంటే వితౌట్ ఎనీ సీడ్ కౌంట్ డిస్టెన్స్ అనేది ఆలోచించుకున్నట్టు ఊర్నే వేసుకుంటూ పోతాం వేరుశనగ వేసినట్టు సో అలాంటి కల్టివేషన్ చేసే వాళ్ళకు ఇలాంటి సీడ్ రోలర్ అయితే చాలా ఉపయోగపడుతుంది అందుకు ఈ రోజు నేను ఇది అన్‌బాక్సింగ్ చేస్తున్నా ఒకసారి అన్‌బాక్సింగ్ చేసి చూద్దాం దీంట్లో ఏముందని సో స్టార్టింగ్ లో మనకు రోల్స్ వచ్చాయి సో ఈ రెండు రోల్స్ ఇది బ్యాక్ సైడ్ రోలింగ్ ఇలా బ్యాక్ సైడ్ రోలింగ్ వస్తాయి ఇది మంచి ప్లాస్టిక్ చాలా హార్డ్ గానే ఉంది మంచి క్వాలిటీనే ఉంది ఇది సో ఇది తర్వాత సీడ్ వేయడానికి సీడ్ ట్రేస్ అంటాం కదా సో అలాంటి సీడ్ ట్రేస్ వచ్చింది ఇది డిఫరెంట్ డిఫరెంట్ సీడ్ ట్రేస్ ఇది ఇది మనకు 10 ఉంటాయి ఇవి 10 సీడ్ రోల్స్ ఉంటాయి సో ఇవి కూడా ఇచ్చారు చూద్దాము ఈ హ్యాండిల్ ఇది ఈ రెండు పార్ట్ ఇది బ్యాక్ సైడ్ మన్ను మూసుకోవడానికి ఇది ఇచ్చింటారు సో ఇది ఫిట్టింగ్ చేసినప్పుడు తెలుస్తుంది సో ఇది కూడా ఒక హ్యాండిల్ ఇప్పుడు మెయిన్ బాక్స్ బయట తీస్తాం సో ఇది ఆల్్రెడీ నేను యూస్ చేశాను కానీ అన్‌బాక్సింగ్ ఒక వీడియో కావాలి కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఇది ప్లాస్టిక్ క్వాలిటీ గాని ఓకే ఇది ఫైబర్ యాక్చువల్లీ ఇది ఫైబర్ గాని ఈ ప్లాస్టిక్ క్వాలిటీ గాని దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ చాలా చాలా బాగున్నాయి మీరు కొన్ని నేను అడ్వాంటేజెస్ దీంట్లో ఈ వీడియోలో నేను కొన్ని అడ్వాంటేజెస్ నేను మీకు చెప్తాను ఇక్కడ ఈ పోర్షన్ లో మీరు సీడ్ ట్రే ని చేంజ్ చేసుకోవడానికి ఈ పోర్షన్ ఉంటుంది ఇక్కడ మనము సీడ్ వేసుకోవడానికి అంటే సీడ్ ట్రే వేసుకోవడానికి ఈ సీడ్ ట్రేలు ఉన్నాయి కదా ఈ సీడ్ ట్రే వేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇది కొద్దిగా పుష్ చేసి అంటే ఇక్కడ ఇట్లా లోపల ఇట్లా బయటికి ఇది అని ప్లస్ ఇది కూడా ఇలా ముందుకు దొబ్బాలి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా ఇక్కడ ఇలా పుష్ చేసి ఇలా ముందుకు దొబ్తే ఓపెన్ అయిపోతుంది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ సీడ్ ట్రే ఓపెన్ చేయొచ్చు సో ఈ సీడ్ ట్రే చేంజ్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది డిఫాల్ట్ గా 33 నంబర్ ఇచ్చింటారు ఇక్కడ స్ట్రేంజ్ ఏమీ అంటే ఇందులో చాలా చిన్న సీడ్ కూడా వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంత చిన్న సీడ్ ఇది నాకు తెలిసి రాగులు కూడా పడతాయి దీంట్లో లేదంటే మిల్లెట్స్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే వేసుకోవచ్చు అందులో కూడా చూడండి దీనికిన్న కొంచెం పెద్దది ఇది కందికిన్న చిన్నది కాటన్ అలాంటి సీడ్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా తడి గాని అట్లేదైనా తగిలినప్పుడు ఇక్కడే సీడ్ ఖర్చుకుంటుందని సో ఇక్కడ బ్రష్ కూడా ఇచ్చారు ఏదైనా సీడ్ ఇట్లా తగులుకుంటే ఇది కూడా రొటేట్ అవుతుంది కాబట్టి ఈ బ్రష్ ద్వారా కూడా ఇలా సీడ్ ని మూమెంట్ చేయడానికి బ్రష్ కూడా ఇచ్చారు ఇది చాలా బాగుంది నాకు కూడా చాలా బాగుంది అనిపించింది ఇలాంటి ఇది ఒక మూన్ టైప్ ఇచ్చింటారు ఇది మూన్ టైప్ ఎందుకంటే ఏదైనా సీడ్ ఉన్నా ఇలా మూమెంట్ అవుతుంది మూమెంట్ అయినప్పుడు సీడ్ కిందకు పడిపోతుంది అనే దానికి ఇచ్చింటారు ఈ సీడ్ ఇది కూడా
మనం దీంట్లోకి కుచ్చబెట్టాలి ఈ పోర్షన్ లో కుచ్చబెట్టి లాక్ చేసుకోవాలి ఇలా అన్ని ఒకే మూమెంట్ జరుగుతుంది లేదంటే ఈ స్టార్ అనేది మూన్ అనేది బయటికి వచ్చేస్తుంది ఓకే సో ఇది అయ్యింది కదా జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ కోసం ఇది చెప్పా నేను సో ఇది కూడా ఇది చూడండి ఇక్కడ ఉంది కదా ఈ ఇది లాక్ సిస్టం ఇది లాక్ సిస్టం కరెక్ట్ గా ఇక్కడ పెట్టి ఇలా పుష్ చేయాలి ఇలా అంటే లాక్ అయిపోతుంది ఇప్పుడు ఇది పీకినా కూడా రాదు సో ఇది ఒకటి ఈ బ్రష్ టైప్ ఉండేది కూడా సీడ్ కూడా ఏది హోల్డ్ కాకున్నట్టు ఉండేదానికి అలాగే ఇది సీడ్ ట్రే ఇది యాక్చువల్లీ ఈ సీడ్ ట్రే లో కూడా సీడ్ ట్రే లో యాక్చువల్లీ కొన్ని ఈ స్ప్రింగ్స్ మళ్ళీ దొరకవు కాబట్టి కొద్దిగా స్పేర్స్ కూడా స్ప్రింగ్స్ ఇవి స్టాపర్స్ ఇవన్నీ కొన్ని ఇచ్చారు ఇవి కొంచెం ఉపయోగపడుతుంది మనకు హ్యాండిల్ కేసుకోవడానికి ప్లాస్టిక్ రబ్బర్ ఇది సారీ రబ్బర్ ఇచ్చారు ఇక్కడ మనం సీడ్ వేసుకుంటాం సో ఇది మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది దాని తర్వాత మనం దీని గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే సో దీన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇది లుక్ ఎలా ఉంటుంది ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి అని కొన్ని టిప్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తా సో దట్ వీడియో లెంగ్త్ కూడా తక్కువ ఉంటుంది ఓకే సో అలాగే ప్రాక్టికల్ గా మనము ఒక రెండు సీడ్స్ కూడా వేసి చూద్దాం ఓకే సో నెక్స్ట్ వీడియో కోసం జస్ట్ స్టే ట్యూన్ ఓకే దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో సీ యూ దెన్ బై బై